ओम श्री गुरुभ्यो नमः श्री मात्रे नमः ई नलभै नालगव श्लोक पारायणं वल्ल समस्त ईति बाधलु तोलगुताई अने शास्त्रं मरी श्लोकंलोनिकि वेल्दामा तनोतु क्षेमं न स्तववदन सौन्दर्यलहरी परीवहस्तोत सरणिरिव सीमन्त सरणिः वहन्ति सिन्धूरं प्रबलकबरि भारतिमिर द्विषां वृन्दैर्वन्दे कृतमिव नवीनार्ककिरणं भावं अम्मा నీ యొక్క ముఖ సౌందర్యము పొంగులు వారుతూ జాలువారే సెలయేటి ప్రవాహముల వలె ఉండగా దాని నుండి చీలిపోయి చక్కగా ప్రవహించు నీటిపాయలాగా త్రోవవలే ఉన్న నీ పాపటదారి నీ యొక్క కురుల రూపంలో జన్మించినట్లుగా ఉన్న ప్రబలమైన చీకటి సేనలను తన యొక్క పగతుర సేనల చేత చెరపట్టిన బాలసూర్యుని కిరణమా అన్నట్లుగా ఉంది. అనగా ఇక్కడ పాపటదారిని సీమంతము అంటారు. ఈ సీమంతము అనగా శిరోజముల మధ్య గల తెల్లని మార్గము. దీనినే మనము పాపటము లేదా పాపటదారి అని పిలుస్తుంటాము. ఈ శ్లోకంలో సౌందర్యవతి అయిన అమ్మవారి యొక్క సీమంత మార్గ సౌందర్యాన్ని ఆదిశంకరుల వారు ఇలా వర్ణిస్తున్నారు. శాస్త్రపరంగా పురుషులలోని తేజశక్తి భృకుటి మార్గంలో నుంచి పతనమవుతుంది. స్త్రీలలో ఇది పాపట ముందు భాగం నుంచి వెడలిపోతుంటుంది. ఆ రెండు కారణాల దృష్ట్యా పురుషులు భృకుటి మార్గంలోనూ స్త్రీలు పాపిట మార్గంలోనూ సింధూరమును ధరించాలని మన శాస్త్రాలు ఆదేశిస్తున్నాయి. అంబిక శరీరంలోని వివిధ అవయవాలలో ఆచార్యుల వారు పాపటకు ముఖ్యత్వం ఇయ్యడానికి కారణం అక్కడ లక్ష్మీ నివసించటమే. ఈ యంత్రాన్ని బంగారపు రేకు మీద లిఖింపచేయాలి. రోజుకు 1000 సంఖ్యలో 12 రోజులు అనుష్ఠానం జపం నిర్వహించాలి. బెల్లం పరమాన్నం నివేదన. ఫలితంగా సకల ఈతి బాధలు నివృత్తి కాగలవు.